మమ్మీస్ అండ్ డాడీస్ వెల్కమ్ బ్యాక్ టు మామా టిప్స్ అండ్ క్యాష్ డైరీస్. ఈరోజు వీడియోలో కోల్డ్ వల్ల బేబీస్ యొక్క నోస్ బ్లాక్ అయినా, ముక్కు దిబ్బడి ఉండి బ్రీతింగ్ ఇబ్బందిగా అనిపించినా, ఒకవేళ బేబీకి కంజెషన్ ఉన్నా ఏం చేసి బేబీ యొక్క నోస్ బ్లాక్ అనేది ఓపెన్ చేయొచ్చు, ఎలా బేబీకి రిలీఫ్ ఇవ్వచ్చు అనేది చూసేద్దాం. చాలా సింపుల్ మెథడ్స్ అండి, ఓన్లీ 3 మెథడ్స్ చెప్పబోతున్నాను. ఓన్లీ 3 థింగ్స్ యూజ్ చేయాలి, అవి యూజ్ చేస్తే షోర్గా నోస్ బ్లాక్ ముక్కుది దిబ్బడి నుంచి సూపర్ రిలీఫ్ ఇస్తుంది బేబీస్కి. సో లెట్స్ చేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, నేను చెప్పే ఈ ఫస్ట్ ప్రోడక్ట్ని యూజ్ చేయడం వల్ల బేబీస్కి మంచి రిలీఫ్ ఇస్తుందండి. అదేంటి అంటే నాజల్ సెలైన్ డ్రాప్స్. బేబీ యొక్క ఫస్ట్ ఎయిడ్ కిట్లో కూడా మీరు దీన్ని పెట్టేసేయొచ్చండి, ఎందుకంటే బేబీ నోస్ బ్లాక్ అయినప్పుడు ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ డ్రాప్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, బేబీ నోస్లో మ్యూకస్ ఫామ్ అయినప్పుడు, ముక్కు దిబ్బడి పడినప్పుడు ఆ మ్యూకస్ శ్లేషం ఏదైతే ఉంటుందో, చీమిడి అంటాం కదా, ఆ మ్యూకస్ని థిన్ చేస్తుంది. ఈ డ్రాప్స్ యూజ్ చేయడంతో మ్యూకస్ అనేది పల్చబడడం వల్ల ముక్కు దిబ్బడితో బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేకపోతున్న బేబీ ఇప్పుడు కొంచెం ఫ్రీగా తీసుకుంటుంది ఈ డ్రాప్స్ వేశాక. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ సింప్లీ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి బేబీ హెడ్ కొంచెం బెండ్ చేసి నువ్వు 2 నాస్ట్రిల్స్లో ముక్కు రంధ్రాల్లో ఒక్కో డ్రాప్ అనేది వేయాలి. వేసిన వెంటనే మేక్ ష్యూర్ నాస్ట్రిల్ని, ఒక్కో నాస్ట్రిల్ని రబ్ చేయాలి టర్న్ బై టర్న్ ఇలా. అండ్ దెన్ నాజల్ డ్రాప్స్ వేశాక సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే, మ్యూకస్ని మనం నాజో క్లియర్ డ్రాప్స్ వేసేసి తించేసాం కదా, ఆ మ్యూకస్ అంటే చీమిడిని ఎంత వీలైతే అంత బయటికి తీసేయాలి. ఈ మ్యూకస్ని మనమైతే గట్టిగా ఏరోప్లేన్ వెళ్తున్నటువంటి సౌండ్స్ చేస్తూ దాన్ని ఓ తెగ బయటికి లాగేస్తాం. మరి పిల్లలు అలా చేయలేరు కాబట్టి మనకు ఒక ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ అనేది కావాలి, అది యూజ్ చేసి బేబీ నోస్ని క్లీన్ చేసేయాలి. అదేంటి అంటే నాజల్ ఆస్పిరేటర్ ఆర్ మ్యూకస్ ఆస్పిరేటర్. మీరు ప్రోడక్ట్ని చూడొచ్చండి, ఇది యూజ్ చేసి బేబీ నోస్ని మనం క్లియర్ చేసేయచ్చు. దీన్ని యూజ్ చేయడం అనేది చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ వెయిట్, దీన్ని ప్రాపర్గా యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది యూజ్ చేసే టైంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే, మీరు ఇక్కడ చూడొచ్చు ఇందులో ఒక బల్బ్ ఉంటుందండి, టాప్లో మ్యూకస్ని లాగేయడానికి ఒక హోల్ ట్యూబ్ లాగా ఉంటుంది, దాని నుంచి ఈ బల్బ్ లోపలికి వెళ్ళిపోతుంది. వెయిట్, ఇక్కడ మీరు తప్పు చేసేది చాలా జాగ్రత్తగా చూడండి. ఇది ఎలా యూజ్ చేయాలో, ఈ బల్బ్ని చూశారు కదా, యాక్చువల్లీ ఇందులో ఎయిర్ అనేది ఫిల్ అయి ఉంటుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, స్టెప్ నెంబర్ 1, ఈ బల్బ్లో ఉన్న ఎయిర్ని ఫస్ట్ మనం తీసేయాలి. ఎలా అంటే, జస్ట్ సింప్లీ బై ప్రెస్సింగ్ ఇట్. ఇలా ప్రెస్ చేయడం వల్ల బల్బ్లో ఉన్న ఎయిర్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బల్బ్ని బేబీ యొక్క నోస్ ఎడ్జ్ పైన అంటే కొంచెం లోపలికి పెట్టేసి ఇలా నొక్కి పట్టుకొని ఉన్న బల్బ్ని రిలీజ్ చేయాలి. మీరు రిలీజ్ చేసేగానే బేబీ నోస్లో ఉన్న ఎయిర్ మ్యూకస్తో పాటు ఈ బల్బ్ లోపలికి వచ్చేస్తుంది. ఈ ప్రొసీజర్ని చాలా జాగ్రత్తగా గమనించి చేయండి. ఎందుకు ఎన్ని టైమ్స్ స్ట్రెస్ చేస్తున్నాను అంటే, కొంతమంది దీనికి రివర్స్లో చేస్తారు. ఇది బేబీ నోస్లో ఇలా పెట్టేసి అప్పుడు బల్బ్ని ప్రెస్ చేస్తారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, బల్బ్ లోపల ఉన్న ఎయిర్ బేబీ నోస్ లోపలికి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఆల్రెడీ బేబీ నోస్ లోపల ఉన్న మ్యూకస్ బయటికి రావాల్సింది పోయి మనం ఇలా ప్రెస్ చేయగానే ఈ ఎయిర్కి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. మేక్ ష్యూర్ మీ పర్పస్ ఏంటి, అసలు నాజో క్లియర్ యూజ్ చేసి థిన్ చేసిన మ్యూకస్ని బయటికి లాగేయాలి. ఫస్ట్ లో ప్రెషర్ క్రియేట్ చేయడానికి బల్బ్ని ప్రెస్ చేసి అండ్ దెన్ బేబీ నాస్ట్రిల్స్ ఎడ్జ్ పైన పెట్టేసి, ఎడ్జ్ అంటే కొంచెం లోపలికి, నాస్ట్రిల్స్ లోపల పెట్టి అండ్ దెన్ బల్బ్ని రిలీజ్ చేయాలి. దెన్ బేబీ నోస్లో ఉన్న ఎయిర్ మ్యూకస్ని తీసుకొని ఈ బల్బ్ లోపల కలెక్ట్ అవుతుంది అండ్ దెన్ ఈజీగా ఈ బల్బ్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, దీన్ని చక్కగా డిసిన్ఫెక్ట్ చేయాలండి. బల్బ్ని ఓపెన్ చేసి బల్బ్ లోపల అండ్ పైన ఉన్న టిప్ని చక్కగా క్లీన్ చేయాలి. సోప్ వాటర్తో క్లీన్ చేయొచ్చు, మైల్డ్ వార్మ్ వాటర్తో కూడా క్లీన్ చేసి చక్కగా ఆరపెట్టేసేయాలి. సో మ్యూకస్ ఆస్పిరేటర్ డిసిన్ఫెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు బేబీకి రిలీఫ్ ఇవ్వడానికి ఎక్కువ టైం రిలీఫ్గా ఉండడానికి ఏం చేయాలి అంటే సింప్లీ అండి మనతో పాటు ఎప్పుడు ఒక స్టీమర్ని ఉంచుకోవాలి ఈ స్టీమర్లో వాటర్ పోసి బేబీకి స్టీమ్ ఆవిరి పట్టించొచ్చు బట్ జాగ్రత్తగా వినండి మనం ఆవిరి పట్టినట్టు అస్సలు కాదండి అది ఎలానో చూద్దాం बेबी की डायरेक्ट असल स्टीम चयकूदी इला इवकू स्टीम इंदोल वस्तु मनला बेबी फेस दिन दीकोचि असल स्टीम स्टीम अने इवकूद एंकंटे बेबी नाजल पैसेज लेयर अने चाला तिन् पलचा उ सो स्टीम अने डायरेक्ट इवड़ वाल डैमेज सो इपड़े चेयली अंटे स्टीम यूज मन रूम एयर ह्यूमिड चेयली ह्यूमिडिटी पेरगा बेबी की रिलीफ अने दरकड़ स्टार्ट इतनी चाल सिंपल एम ले स्टीमर वाटर पोसे सेफ कॉर्नर पेटाली एक्त बेबी की अंत पिल की अंदो एक्त पिल दी टेक उठारो अला सेफेस्ट कॉर्नर दीटे आनसे अला वद इंकोटेम चूस डोर्स अं विंडो क्लोज उवाली सो दट इंदी वे स्टीम अने रूम उड़ेला चूस वाटर अद्दी जार फिस्तु उ बट मेक् श्यूर एव्री टाइम जार चक्कर क्लीन चेसी फिस्तू उवाले बेबी रूम में ह्यूमिडिफायर पेवी दीन वाल ह्यूमिडिटी रूम में मेटू उ स्टीमर लेकिन सिंपल क्लीन वाश्रूम हाट वाटर शवर आनसी टेन मिनट आनसे अंदर स्टीम रावने मन गमनस्तू उ सो 10 मिनट्स अला उंचडं वल्ल वाश्रूम लो चक्कगा स्टीम अनेदि वस्तुंदि अप्पुडु टैप आफ् चेसि बेबीनि तीसुकोनि बात्रूम लोकि वेल्लि ओक 2 टू 3 मिनट्स आर् 5 मिनट्स आर् 10 मिनट्स वरकु कूडा मीरु निलबडोच्चु दीनि वल्ल बेबी आटोमेटिकल्ली स्टीम नि इन्हेल चेस्तुंदि as a result baby will get relief మీ బేబీ నోస్ బ్లాక్ అయినప్పుడు సింప్లీ 3 స్టెప్స్ యూస్ చేయండి డెఫినెట్లీ బేబీకి చాలా చాలా రిలీఫ్ దొరుకుతుంది ఇది నా ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫార్ములా అండి దీనిని నేను ప్రతిసారి క్యాష్కి నోస్ బ్లాక్ అయిన టైం లో యూస్ చేస్తూ ఉంటాను అండ్ ఎవ్రీ టైం ఇది మంచి రిలీఫ్ ని ఇస్తుంది మర్చిపోరు కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లైక్ Facebook WhatsApp Twitter లో షేర్ చేసి మనలాంటి ఎంతో మంది పేరెంట్స్ కి యూస్ఫుల్ అయ్యేలా చేద్దాం So that's all for today. Malli manchi video tho mee mundukostanu. Until then stay safe, take care and bye bye.